హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు న్యోమెంట్రస్ ఎగ్జామ్స్ త్రీ సిక్స్టీ దిస్ ఇస్ డాక్టర్ హరినాథ్ రెడ్డి సో కమింగ్ సండే ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించి పేపర్ టూలో డెబ్బై ఐదు మార్కులు వెయిటేజ్ ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ సో ఈ రెండు టాపిక్లకు సంబంధించి కరెంట్ అఫైర్స్ పైన వీఆర్ ప్లానింగ్ టు స్టార్ట్ ఎన్ ఎక్స్క్లూజివ్ మాడ్యూల్ ఆన్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టు ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అటు నియోమెంటర్స్ ఎగ్జామ్స్ త్రీ సిక్స్టీ సో ఈ మాడ్యూల్ని లక్ష్మయ్య సార్ విల్ బి టీచింగ్ దిస్ అ పర్టికులర్ కరెంట్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సో ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమ్స్ రిజల్ట్స్ ఏప్రిల్ సెకండ్ వీక్లో వస్తాయని వార్తలు వస్తున్నాయి సో ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి ఈ కరెంట్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంటు సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అనే అంశం మీద అవగాహన కల్పించేందుకు సండే మేము ఒక డెమో టెస్ట్ ప్లాన్ చేస్తున్నామండి సో సండే ఆఫ్టర్నూన్ టూ టు ఫోర్ థర్టీ ఎగ్జామ్ ఉంటుంది మీరు చదవాల్సిన సోర్సెస్ ఏంటంటే మనకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ బ్యూరో సో మొన్న ఏపీఎస్సి గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో అడిగిన సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ని మేము పూర్తిగా వాటి వాటిని అధ్యయనం చేయడం జరిగింది సో ఇందులో చాలా వరకు కొన్ని క్వశ్చన్లు పిఐబి నుంచి తీసుకోవడం జరిగింది కొన్ని న్యూస్ పేపర్స్ హిందూ ద ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి తీసుకోవడం జరిగింది అలానే లాస్ట్ వన్ ఇయరే కాకుండా వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ టూకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా అడగడం జరిగింది సో మేము సండే పెట్టబోయే టెస్టులో లాస్ట్ వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ కవర్ చేయడం జరుగుతుంది సో ఎవరైతే ఈ టెస్ట్ రాయాలనుకుంటున్నారో వాళ్ళకి మేము ఇచ్చే సూచన ఏంటంటే మీరు టెస్ట్ రాయడానికి ముందు ప్రెస్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ బ్యూరోలో ప్రెస్ రిలీజెస్ ఉంటాయండి సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ మీరు చూసినట్లయితే డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ మనకు సిలబస్లో ఉన్నాయి వీటికి సంబంధించి ఎనర్జీ రిలేటెడ్ మినిస్ట్రీస్ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ మినిస్ట్రీ ఆఫ్ కోల్ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ అలానే మినిస్ట్రీ ఆఫ్ పవర్ అలానే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ ఆఫ్ అర్త్ సైన్సెస్ సో ఈ అన్ని మినిస్ట్రీస్కి సంబంధించిన ప్రెస్ రిలీజెస్ లాస్ట్ వన్ ఇయర్ మీరు చదవాలి సో కొందరు స్టూడెంట్స్ తెలుగు మీడియంలో ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు మా దృష్టికి తీసుకొచ్చిన వారి సమస్యలు ఏంటంటే సార్ కరెంట్ అఫైర్స్ నుంచి క్వశ్చన్లు ఈ సోర్సెస్ నుంచి అడిగితే తెలుగు మీడియం వాళ్ళు చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది సో మీ మీ ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని ఆ బోర్డని మేము తీసుకుంటామండి సో ఈ అన్ని సోర్సెస్ నుంచి కరెంట్ అఫైర్స్ చదివి బిడ్స్ తయారు చేసి ఎక్స్ప్లెనేషన్ రెడీ చేసి మీకు లాస్ట్ టూ త్రీ ఇయర్స్ కరెంట్ అఫైర్స్ చాలా తరుగా మేము టెస్ట్ల రూపంలో కవర్ చేసి ఆ టెస్ట్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దీనికి కానీ మేము ఛార్జ్ చేస్తున్న ఫీజు రూపీస్ ఫైవ్ హండ్రెడ్ సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో లాస్ట్ టూ టు త్రీ ఇయర్స్ కంప్లీట్ కవరేజ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టు ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కీపింగ్ ఇన్ మైండ్ ద సిలబస్ విచ్ ఈజ్ మెన్షన్ సో ఐ వుడ్ అడ్వైజ్ ఆల్ ది స్టూడెంట్స్ టు టేక్ దిస్ ఎస్ అన్ ఆపర్చునిటీ అండ్ టేక్ దిస్ టెస్ట్ ఆన్ సండే అండ్ ట్రై టు అటెండ్ ద ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ టాపిక్స్ కొంచెం హార్డ్ ఉంటాయండి కొంచెం టెక్నికల్ ఉంటాయి లాట్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంటుంది అంటే మీకు సైన్స్ ఎస్పెషలీ ఈ బయలాజికల్ సైన్సెస్ కాన్సెప్ట్స్ మీకు క్లియర్ ఉండవు కాబట్టి ఈ క్లాసెస్ మీరు అటెండ్ అయితే మీరు చాలా వరకు అడ్వాంటేజ్ తీసుకోవచ్చు ఏపీ హిస్టరీ పాలిటీ మీరు చదువుకోగలరు కానీ వెన్ ఇట్ కమ్స్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ ఎస్పెషల్ ఎస్పెషలీ దోస్ విచ్ ఆర్ ఇన్ ద న్యూస్ సో వీటి మీద మీకు కంప్లీట్ కాన్సెప్ట్చువల్ క్లారిటీ కావాలి అంటే ఒక టీచర్ మీద మీరు రిలే అవ్వడము చాలా మంచిది అంటే మేము లాస్ట్ త్రీ ఇయర్స్ ఆఫ్ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎకాలజీ ఎన్విరాన్మెంట్ మీద అన్ని ఇష్యూస్ని కవర్ చేస్తూ టెస్ట్లు ప్రిపేర్ చేస్తాము ఆ టెస్టులకి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది టెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది వీడియో క్లాసెస్ రూపంలో కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అంటే స్టార్టింగ్ కాకుండా కరెంట్ ఎకాలజీ ఎన్విరాన్మెంట్ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీకు తరోగా టెస్ట్ల రూపంలోనూ వీడియో క్లాసెస్ రూపంలోనూ కవర్ చేయడం జరుగుతుంది ఇట్ విల్ బీ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ ఫర్ యువర్ ఏపీఎస్సీ గ్రూప్ టు మెయిన్స్ ఎగ్జామ్ పేపర్ టూ అలానే మై స్ట్రాంగ్ ఫీలింగ్ ఈజ్ రాబోయే ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్లో పేపర్ టూలో ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో అడిగే డెబ్బై ఐదు క్వశ్చన్లలో కనీసము కనీసము పదిహేను నుంచి ఇరవై క్వశ్చన్లు ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇరవైకి అడిగినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు సో ద స్టూడెంట్స్ షుడ్ ఫోకస్ ఆన్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వెరీ థరోలీ సో తెలుగు మీడియం విద్యార్థులకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే వీ విల్ టేక్ ద బర్డన్ ఆఫ్ గెటింగ్ ద కంటెంట్ ఫ్రమ్ ఆల్ దీస్ సోర్సెస్ అవి మీకు ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ రూపంలో కవర్ చేయడం జరుగుతుంది క్లాసెస్లో డీటెయిల్డ్ ఎక్స్ప్లనేషన్ చేయడం జరుగుతుంది సో ఈ కోర్స్ని మీరు జాయిన్ అయ్యి యూ కెన్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ సో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ పార్ట్ అయిపోయిన తర్వాత వీఆర్ ప్లానింగ్ టు స్టార్ట్ అనదర్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ ఫర్ ఏపీపీఎస్ గ్రూప్ టు మెయిన్స్ దట్ ఈస్ రిలేటెడ్ టు ఎకానమీ సో దీని డీటెయిల్స్ మీకు తర్వాత ఇవ్వడం జరుగుతుంది సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్